చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. అటువంటి దీపావళి పండక్కి యావద్దేశం సిద్ధమైందే. మామూలుగా క్రాకర్స్ కొన్నాక పేల్తాయి, అయితే ఇప్పుడు రేట్లు చూస్తుంటేనే పేలిపోయే పరిస్థితి ఏర్పడిందే. దేశంలో ఏ పండుగలు వచ్చినా భారత మార్కెట్ను ఏలే చైనా ఉత్పత్తులు ఈసారి పూర్తిగా పడిపోయాయి. దీంతో ఈసారి క్రాకర్స్ రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే లిమిట్గా కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందే. 10,000 వాలా గత సంవత్సరం 4,000 రూపాయల వరకు వస్తే ఇప్పుడు 5,000 రూపాయలు అమ్ముతున్నారు. పిల్లలు ఎంతో ఇష్టపడే రాకెట్ వంటి టపాసులు సైతం 500 పెడితే గాని దొరకటం లేదు. ఈ రేట్లు చూసి కొనలేక గత సంవత్సరం మిగిలిన వాడితో మరికొన్ని కలిపి పండుగ భోగించేద్దాం అనుకుంటున్నారు. రేట్లు 1,000 రూపాయలు పెట్టినా ఏం వచ్చేలా కనిపిస్తుంది, 2,000 పెట్టినా ఏం వచ్చేలా కనిపిస్తున్నాయి. ఓకేనా చెప్పండి. 1,000 రూపాయలు 2,000 పెట్టినా ఏమీ వచ్చేలాలో నాకు సామాన్లు కూడాను. ఒక్కొక్కటి ఇదో 600, 800 అట్లా చెప్తున్నారు, 900. లాస్ట్ ఇయర్ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఎస్, ఎవరి ఇయర్ కొంటారు కదా, ఎవరి ఇయర్ కొంటారు. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. We have been here for 3 years actually in Hyderabad and we love the place very much. We have come here to buy some crackers for my kids. Compared to last year rates, what about the rate? Koncham ekkuva ayindi, but okay, kids will enjoy na, so we'll buy. దీపావళికి ఒకరోజు మాత్రమే వ్యాపారం ఉంటుంది అని గత సంవత్సరంతో పోలిస్తే బిజినెస్ తక్కువగా ఉందంటున్నారు నిర్వాహకులు. అనుమతుల విషయంలో ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుసుములు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయని వాపోతున్నారు. ఇంతకుముందు 3 నుంచి 4 వేలు బిజినెస్ ఉండేది అని ఇప్పుడు ఎంత కష్టపడినా కేవలం 2 గంటలు మాత్రమే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. పొల్యూషన్ తగ్గించాలి అనే ప్రచారాలు, కేవలం 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి అనే అంశాలతో ఆశించిన స్థాయిలో ఉండడం లేదంటున్నారు. ఫైర్తో పాటు కొత్తగా మున్సిపాలిటీ పర్మిషన్లు కూడా తీసుకుంటున్నామంటున్నారు. కస్టమర్స్ కూడా పొల్యూషన్ లెస్ ఐటమ్స్ ని కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నప్పటికి ఇప్పటికంటే నౌ వీఆర్ యూజింగ్ ఓన్లీ గ్రీన్ క్రాకర్స్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ గ్రీన్ దివాలి. నో సౌండ్, నో లాట్స్ ఆఫ్ స్మోక్ అండ్ ఆల్. సో కాస్ట్ ఈజ్ వెరీ హై, టూ మచ్. లాస్ట్ ఇయర్ 5,000 తీసుకున్న సేమ్ వచ్చినాయి, ఇప్పుడు 7,800 అంటున్నారు. సో ఐ ఫీల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది. అంటే ఎలా ఉన్నాయి సార్ రేట్స్? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది అనుకుంటాను నేను. ఎంత ఉన్నాయి సార్? 20% ఎక్కువ ఉంది. ఏమేం కొన్నా సార్? ఇప్పటి వరకు ఏం కొనలేదు. కొనాలి అంటే చైనా ఐటమ్స్ ఏమైనా ప్రిఫర్ చేస్తున్నారు? లేదు, అబ్సల్యూట్లీ నో. ఎలా మరి ఏం కొంటారు? ఓన్లీ ఇండియన్ ఐటమ్స్. బట్ తీసుకోవాలా తీసుకోవద్దా అది కూడా ఇంకొకటి ఇష్యూ ఉంది. ఎందుకంటే ఒకటి పొల్యూషన్ది, రెండేది చైల్డ్ లేబర్. గతంలో భారీ శబ్దాలు వచ్చే చైనా ఐటమ్స్ అంటే కస్టమర్స్ ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో చైనా ఐటమ్స్ పూర్తిగా నిషేధించారు. ఇంతకుముందు దసరా, వినాయక చవితి, దీపావళి ఏ పండుగ వచ్చినా చైనా ఐటమ్స్ తమ హవా కొనసాగించేవి. ఈసారి పూర్తిగా వాటిని పక్కన పెట్టేసే పరిస్థితి కనిపిస్తోంది. గ్రీన్ దీపావళిని ఎంకరేజ్ చేస్తూనే సంవత్సరంలో ఒకరోజు పిల్లల కోసం పర్యావరణానికి హాని కలగకుండా చేస్తున్నామంటున్నారు. ధరలు ఆకాశాన్నంటినా ఎవరి స్థాయిలో వారు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దమయ్యారు. రేపే దీపావళి కావడంతో క్రాకర్ షాపులు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లో ఎటు చూసినా సందడి సందడిగా ఉంది. సిటీలో పరిస్థితిపై మా ప్రతినిధి సంతోష్ స్పెషల్ రిపోర్ట్. ప్రస్తుతం మనం ఉన్న క్రాకర్స్ స్టాల్లో వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది. నమస్తే సునీల్ గారు. నమస్తే సార్. ఎలా జరుగుతుంది బిజినెస్? బిజినెస్ అంటే సార్, ఎందుకంటే మేము ఒక కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ పెట్టినాము. ఆల్రెడీ ఏమైందంటే శానిటరీ స్టాండ్ అని అందరికీ ప్రతి ఇయర్ రేట్ పెరుగుతుంది కాబట్టి మేము ఒక బ్రాండెడ్ కంపెనీ పెట్టాము. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి రేట్స్ పెరిగాయా? పెరగలే, మా దగ్గర పెరగలే, స్టాండర్డ్లో పెరిగింది. అయితే మేమేమనుకుంటే కంపెనీ అంటే ఏంటి సార్, ప్రతి కంపెనీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనము. ఆ కంపెనీలో ఏంటంటే మంచి కంపెనీలు వచ్చినాయి, దానికి మేము గ్యారంటీ ఇస్తాం. నర్మదా కంపెనీకి మేము ఇస్తాం. ఏంటంటే ప్రతి మనిషికి మనం కూడా చెప్పాలి కదా. అదే ఎందుకంటే సార్, ఒకటి మాట చెప్పాలంటే ప్రతి విషయంలో ఏందా సార్, ఉన్నోళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, మాలాగానో నీలాగానో అనుకో. అయితే ఏంటంటే మేము ప్రతి మంచికి ప్రిఫరెన్స్ ఇచ్చి రేట్ తక్కువ చేసి కావాలంటే మీరు లిస్ట్ చూడండి, లేకపోతే పేపర్లు అయిపోయింది. హోల్సేల్ ఇక్కడ హోల్సేల్లో ఏంటంటే ఒక కంపెనీకి ప్రిఫరెన్స్ ఇస్తే కంపెనీ ఏమన్నా అంటే నా మాది కూడా చూడండి అని చెప్తే మేము అన్నాం. మీరు ఈ క్రాకర్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు సునీల్ గారు? మొత్తం శివకాశి నుంచి డైరెక్ట్. శివకాశి స్టాక్ అంటే కూడా చైనా బ్రాండెడ్ టపాసులు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడుతున్నారా, బ్యాన్ చేశారు కదా? చైనా అసలు వాడవద్దు మనం,
ఎందుకంటే చైనా వాడినాం అనుకో సార్, చైనా ఫోన్లు కానీ చైనా పటాకులు కానీ దాన్ని వాడొద్దు. మనం ఇండియన్లో ఉన్నాం కాబట్టి శివకాశి ఫస్ట్. ఇది వాడితే ఏంటంటే దానికి గ్యారంటీ కంపెనీ ఇస్తే మేము కంపెనీ ఇస్తాం, అందరికీ చెప్తాం. ఎందుకంటే సార్ అందరికీ పిల్లలు ఉంటారు, మంచి కంపెనీ ఉంటే గ్యారంటీ ఇచ్చినాం అనుకో వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని. మీరు ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు కదా, మీకు రాను రాను డిమాండ్ పెరుగుతుందా, క్రాకర్స్కి ఏమైనా తగ్గుతుందా అంటే వాడే తగ్గుతుంది? ఏమైందంటే సార్, ఎందుకంటే మాది రేటు బయట రేటు ఏంటంటే బయట ఏ జాగాలో కానీ ఓపెన్ ప్లేస్లలో పడగలు పెడుతూ వాళ్ళకు మేము పెడితే మాకు ప్రిఫరెన్స్ ఇస్తే లేరు. ఈడ మాత్రం మా దగ్గర ఏంటంటే ప్రతి జాగా మొత్తం ఇండియా మొత్తంలో తిరగండి, ఇండియా అంటలే ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి, ఆంధ్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, మా రేట్ ఉన్నది ఒకసారి పబ్లిక్కి చెక్ చేసుకోమనండి. రేట్లనే కాకుండా అంటే క్రాకర్స్ కాల్చే వారి సంఖ్య అంటే మీకు డిమాండ్ తగ్గుతుందా రాను రాను? డిమాండ్ ఏం తగ్గుతలేదు సార్, మా బిజినెస్ మాకు ఉంటుంది. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు వస్తారు, మేము కూడా నమ్మిస్తాం కాబట్టి మాకు జర టైం తీసుకోవాలి, బాగుంటుంది. ఎందుకంటే మేము అన్నీ చెక్ చేసుకొని తెచ్చేయాలి, ఎందుకంటే సార్ అందరు ప్రిఫరెన్స్ ఉంటుంది. పిల్లలకి ఏమైతే అనుకో మనము చాలా బాధపడతాం. రైట్, మొత్తం క్రాకర్స్ స్టాల్స్ అన్ని కూడా వినియోగదారులతో ఎంతో సందడిగా కనిపిస్తోంది, పండుగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తోంది. కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. యాక్చువల్గా ఇయర్ ఆన్ ఇయర్ ఇదైతే ఇంక్రీజ్ అవుతుంది గ్యారంటీగా. స్పెండింగ్ రేట్ కూడా బాగా పెరిగిందని అనుకోవాలి. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక 5-10,000 చేసేవాడిని, ఇయర్ 30,000 అయిపోయింది బిల్లు. ఐ థింక్ ప్రైస్ అయితే బాగా పెరిగింది, బట్ అలానే పండగ గతంతో పోలిస్తే ఇప్పటికీ బాగా పెరిగిందా? 10% అయితే గ్యారంటీ కాదు, 10% పెరిగింది. మీరు ఎప్పటి నుంచో జరుపుకుంటున్నారు కదా, అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది? ఇయర్ అన్ ఇయర్ బాగా పెరుగుతుంది, ఇయర్ అన్ ఇయర్ అయితే గ్యారంటీగా చాలా ఎక్కువ పెరుగుతుందని చెప్పాలి. మీరు అప్పటికి ఇప్పటికీ క్రాకర్స్ వాడడం తగ్గించారా, అలాగే వాడుతూ ఉన్నారు? పిల్లలు పెద్ద నాకు పెద్ద ఎక్కువ కావాలంటున్నారు కాబట్టి పెరుగుతూ ఉంది బడ్జెట్ కూడా, బడ్జెట్ బాగా పెరుగుతూ ఉంది. సో కొంతమంది కాలుష్యం అంటూ అవేర్నెస్ చేస్తున్నారు కదా, అంటే జాగ్రత్తలు తీసుకుంటారా టపాసులు? బేసిక్గా అయితే చాలా పిల్లల దగ్గర చాలా జాగ్రత్త తీసుకుంటాను, అండ్ మ్యాక్సిమం ఓన్లీ ఇండియన్ మేడ్ చైనా అసలు ఎక్కడ అలో చేయడం లేదు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని నేను తీసుకునే అయితే అన్ని శివకాశి మేడ్, సో ఇండియన్ మేడ్ కాబట్టి ఐ థింక్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే వాళ్ళు తయారు చేస్తారేమో కదా, దెన్ ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్. ఇందులోను మన ఉపాధి కల్పించినట్టుంటుంది మన వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, మేడ్ ఇన్ ఇండియా. సో ఆ కాన్సెప్ట్తోనే మ్యాక్సిమం అన్ని నేను తీసుకునే అయితే అన్ని ఇక్కడ కూడా ఇండియన్ మేడ్. ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా నాకు చైనా అయితే ఇంక అనిపించలేదు, బట్ ఈ పర్టికులర్ షాప్కి అయితే నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఇదే కస్టమర్ నేను ఈ షాప్కి అయితే. అంటే కంపారిటివ్గా నేను ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎంత స్పెండ్ చేస్తారు ఒక క్రాకర్స్కి? లాస్ట్ ఇయర్ వచ్చేసి 15,000, ఈ ఇయర్ 20,000 అయింది. సో అంటే పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు, తప్పదు కదా మరి. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫెస్టివల్లా ఎవ్రీ ఇయర్ దుర్గా పూజ, లక్ష్మీ పూజ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటామండి. అది రేట్స్ ఇంత బయట కన్నా ఇక్కడ రీజనబుల్గా ఉంది, బికాజ్ ఇవి అన్ని హోల్సేల్ షాప్స్ కదా, తక్కువగానే అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ కాలుస్తూ ఉంటారా? అవునండి, ఎవ్రీ ఇయర్ కాలుస్తాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాము హోల్సేల్ మార్కెట్. మీకేమనిపిస్తుంది అండి, గతంలో కంటే ఈసారి రేట్స్ పెరిగాయి అనిపిస్తుందా? కొంచెం అయితే ఉన్నదండి, పెరిగినాయని అనిపిస్తుంది మాకు అయితే. క్రాకర్స్ కాల్చే వారి సంఖ్య పెరుగుతుందా రాను రాను? ఈ ఇయర్ క్రాకర్స్ కాల్చే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు. ఎందుకనండి? ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అది అందరికీ బాగా అవేర్నెస్ వచ్చింది, సో అందరూ తగ్గించారు. ఈవెన్ స్కూల్స్లో కూడా కిడ్స్కి వాళ్ళకి చెప్తున్నారు సే నో టు క్రాకర్స్ అని చెప్పి, సో కిడ్స్ కూడా అంత ఆప్ చేయట్లేదు, వాళ్ళు కూడా తగ్గిస్తున్నారు. క్రాకర్స్ కాల్చే వారి సంఖ్య తగ్గిందంట? తగ్గింది, అవేర్నెస్ వచ్చిందండి. అవేర్నెస్ వచ్చింది, తగ్గింది ఫుల్లీ, ఇంకా తగ్గాలి. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీక ఈ దీపావళి. అమావాస్య రాత్రిని వెన్నెల వెలుగులా మార్చే విశిష్టత ఈ దీపావళి యొక్క ప్రత్యేకత. దీపావళి అంటే దివ్యల వెలుగులే కాదు, టపాసుల సంబరం కూడా. చిమ్మ చీకట్లను పారద్రోలే కాంతుల పండుగ ఈ దీపావళి. దీపావళి వచ్చిందంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కుల మతాలకు అతీతంగా కుటుంబ సమేతంగా ఎంతో సంబరంగా టపాసులు పేల్చుతూ జరుపుకునే పండుగ. మొత్తం
అన్ని స్టాల్స్ కూడా నగరంలో ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. క్రాకర్ స్టాల్స్ అన్ని కూడా వినియోగదారులతో ఎంతో సందడిగా కనిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. క్రాకర్స్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయా? సామాన్య మధ్యతరగతి వారికి